शासन सभ्यु दासर मनोरेड्डी दासर मनोरेड्डी कुटुंब उम्मड़ करीमनगर जिला व्याप्त पक्कनुन्नटुवंटि वरंगल जिला व्याप्त मरी भू कब्जालकु पाल्पडडं वारि कुटुंबं भू कब्जालकु तिरलेपडं మరి ప్రజాధనాన్ని ప్రజాసొమ్మును కొల్లగొట్టడం ప్రభుత్వ భూములను దొంగ రికార్డులతోని ఆక్వై చేసుకోవడం అధికారులను మేనేజ్ చేసి నయానో భయానో ఇచ్చి మరి ఈరోజు చెరువు శికాలను ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ మైనింగ్ భూములను రకరకాలుగా ఈరోజు ఇట్ల వీలైతే అట్లా ప్రజాధనాన్ని దోసుకోవడం కోసం మరి మానవ ఇజ్జత్ లజ్జ ఇవేవి లేకుండా మరి పెద్దపల్లి ప్రజలు నాకు రెండోసారి అవకాశం ఇచ్చినటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా మరి ఈరోజు ప్రజాధనాన్ని కొల్లగొట్టడం జరుగుతూ ఉంది. మరి నిన్న గత 4 రోజుల నుండి మరి బొమ్మకల్ శివార్లో ఉన్నటువంటి రావికుంట స్థలాన్ని మరి అక్కడ ఏదైతే ఆయన ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారం కలెక్టర్ గారి ఆదేశాల మనకు అక్కడ సర్వే చేస్తే ఎకరం 20 గుంటల భూమి ఇవాళ అక్కడ తేలడం జరిగింది. అంటే ఈయనకున్నటువంటి భూమిని ఆ ఎకరం 20 గుంటలు కలుపుకొని కాంపౌండ్ వాల్ పెట్టి మరి అందులోనే బావి తవ్వి మరి ఈయన కొడుకు పేరున మోటార్ కనెక్షన్ తీసుకొని ఇవాళ అక్కడ బావి తవ్వుకోవడం జరిగింది. ఏది చెరువు శిఖానికి రావికుంట స్థలం ఏదైతే సర్వే నెంబర్ 28 ఏదైతే ఉందో సర్వే నెంబర్ ఆ సర్వే నెంబర్కు సంబంధించిన భూమిలో మరి నెంబర్లో ఇవాళ బావి తవ్వుకోవడం జరిగింది. మరి ఆ బావిని కూడా సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకొని కరెంట్ కట్ చేసి మరి ఆ బావిని పక్కనే ఉన్నటువంటి బొమ్మకల్ గ్రామానికి మరి దాన్ని ఇవ్వడం జరిగింది. బొమ్మకల్ గ్రామ పంచాయతీ దాన్ని సరెండర్ చేయడం జరిగింది. మరి ఇంత జరుగుతా అంటే పెద్దపల్లి ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా 2 సార్లు శాసనసభ్యుని గెలిచి పెద్దపల్లి ప్రజల పట్టణ ప్రజల మరి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల ఇవాళ పరువు తీసే విధంగా ఎమ్మెల్యే గారి ప్రవర్తన ఉంది. ఇవాళ ఇక్కడ 28 సర్వే నెంబర్లో ఎకరం 20 గుంటల భూమిని కలుపుకొని ప్రహార గోడ నిర్మాణం చేస్తే ఆ ప్రహార గోడ నిర్మాణాన్ని ఇవాళ నిన్న ఉన్న బేస్తవారం శుక్రవారం కూలగొట్టడం జరిగింది. మరి బావి ఏదైతే ఇవాళ పక్కనే ఉన్నటువంటి బొమ్మకల్ గ్రామ పంచాయతీకి దాన్ని సరెండర్ చేయడం జరిగింది. అదే కాకుండా అందులో ఉన్నటువంటి మనోహర్ రెడ్డి వాళ్ళ భార్య పుష్పలత మరి వైఫ్ ఆఫ్ మనోహర్ రెడ్డి పేరు మీద ఇవాళ భూములన్నీ కూడా ఆక్వై చేసుకోవడం మరి కొడుకు పేరు మీద ఆక్వై చేసుకోవడం మరి ఈ రకంగా ఈరోజు జరుగుతూ ఉంటే మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు గత 6.5 సంవత్సరాలు అయితే ఉంది మీరు ఎమ్మెల్యే గెలిచి దగ్గర నుంచి వెళ్ళి ఈ రోజు వరకు మరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం భూ కబ్జాలకు పాల్పడడం ఎవరైనా వ్యాపారం చేసుకుంటుంటే వాళ్ళ పొట్టగొట్టడం మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు అదే కాకుండా ఇవాళ ఇక్కడ తాళ్ల చెరువు కానీ తాళ్లకుంట కానీ బంధంపల్లి చెరువులో కూడా దాదాపు 2 ఎకరాల పైన ఇవాళ మీరు ఆక్వై చేసుకున్నారు. మీరు ఆ భూములలో ఇవాళ మీరు ఆ జాగను కూడా మీరు ఎం ఫార్మెస్ బి కాల్మెస్ ఫార్మెస్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ జాగకు దాన్ని కలుపుకోవడం జరిగింది. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నీకు నీతి నిజాయితీ ఉన్నా ఇవాళ ఏదైతే నువ్వు ఇలా పెద్దపల్లి పట్టణంలో ఏదైనా ఒక కార్యాలయం కడదామంటే ప్రభుత్వ కార్యాలయం కడదామంటే జేయగలేదు, ఇబ్బంది అవుతా ఉంది. ఇవాళ ఏమైనా ప్రభుత్వ నిర్మాణాలు చేద్దామంటే ఇబ్బంది అవుతా ఉంది. కానీ నువ్వు ఎమ్మెల్యే అయి ఉండి సిగ్గు లేకుండా ఇవాళ మరి ఇవాళ భూ కబ్జాలకు పాల్పడి ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారో ప్రజలు ఇవాళ గమనిస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని, మీరేదో ఇవాళ ఆ బొమ్మకల్ సర్పంచ్ని తీసుకొచ్చి
అధికార పక్షమైన మేము బ్రహ్మాండంగా ఎంక్వైరీ చేసి ఇవాల సర్పంచ్ మీద కేసు పెడతా ఉన్నాం, సర్పంచ్ జైల్లో పెట్టామని చెప్పి ఏదో ఇవాల ప్రభుత్వం జబ్బలు జరుగుతా ఉందో, ఇవాల బొమ్మకల్ సర్పంచ్ వాంగ్మూలాన్ని మీరు బేషరతుగా బయట పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఆయన వాంగ్మూలం ప్రకారంగా ఇవాళ ఏదైతే ఉన్న ఎంఆర్ఓ ఉన్నాడు, ఎంఆర్ఓ నాగ ఏదో రాజు నాగరాజ, ఆ నాగరాజు ఎంఆర్ఓ ఇవాళ అవినీతికి పాల్పడ్డని చెప్పి ఒక అధికారి ఎవడు ఇవాళ మీరు కేసును పెట్టారు. నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని, కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని, కేటీఆర్ గారిని, ఇక్కడ టీఆర్ఎస్ జిల్లా ఉన్నటువంటి టీఆర్ఎస్ మంత్రులను, నాయకత్వాన్ని, మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏ మాత్రం మీకు దమ్ము ధైర్యం ఉన్నా, మీకు ప్రజల పట్ల ఏ మాత్రం ప్రేమ ఉన్నా, తక్షణమే మనోహర్ రెడ్డి గారి మీద క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన నేను ఇవాళ టీఆర్ఎస్ పార్టీని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడతాయి, ఇంత ఇవాళ దగ్గర దగ్గర ఇవాళ సర్వే బొమ్మకల్లో ఉన్నటువంటి 28 సర్వే నంబర్ ఏదైతే రాయకుంట స్థలాన్ని ఏదైతే ఉందో దాదాపు ఇవాళ అక్కడ 10 నుంచి ఆ ప్రాంతంలో 12 లక్షలు ఉంది. మన 6 లక్షల నుంచి లెక్కేసినా ఇవాళ 2 మాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా 2.5 ఎకరాలు ఇవాళ అక్కడ కబ్జా చేసిండు. సరే మీరు అన్న ఎకరం అన్నా ఇవాళ దగ్గర దగ్గర 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజాధనాన్ని ఇవాళ మనోహర్ రెడ్డి గారు కొల్లగొట్టడం జరిగింది. కొల్లగొట్టినట్టు ఇవాళ ఆయన కొడుకు పేరు ఉన్నటువంటి బావిని ఇవాళ గ్రామ పంచాయతీ కైండ్ వారు చేసినారు, కరెంటు కట్ చేసినారు, కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టారు. ఇంత జరిగినాక ఎమ్మెల్యేను, ఎమ్మెల్యే కొడుకును, దాని పాత్ర ఉన్నటువంటి వ్యక్తులను ఎందుకు మీరు అరెస్ట్ చేస్తలేరు, ఎందుకు మీరు కేసు పెడతలేరు అని చెప్పి ఇవాళ మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఒకళ్ళకు ఒక న్యాయం, పేదోళ్ళకు ఒక న్యాయం, ప్రజలకు న్యాయం, ఇంకోళ్ళకి ఇంకో న్యాయం, మీ ప్రభుత్వం ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతికి ఇంకొక న్యాయమా? మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంటే, ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగపడతా ఉంటే, ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉంటే, ఇవాళ కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఇవాళ కబ్జా చేస్తా ఉంటే, కొడుకు పోయి వరంగల్ కోట్ల రూపాయలు దాదాపు 50 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములు అక్కడ అన్యాక్రాంతమైతే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఇవాళ చర్యలు తీసుకోలేదు. అదే కాదు, మరి ఇక్కడ కూడా తమ్ముడు ఒక దగ్గర భూములు కబ్జా చేస్తాడు, వీళ్ళు ఇంకో తమ్ముడు ఎస్సీల భూములు కబ్జా చేస్తాడు, ఇక్కడ హనుమాన్ టెంపుల్లో ఉన్నటువంటి 9 గుంటలు మీ నాయన పేరున కబ్జా చేస్తావు, ఇక్కడ మన రైల్వే స్టేషన్ రోడ్ల ఇన్ని జరుగుతూ ఉంటే, ఇంత సతంగం జరుగుతూ ఉంటే ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు లేదు, ప్రభుత్వం స్పందించలేదు. మీరు వట్టి వట్టోళ్ళ మీదనో కేసులు పెడతా ఉన్నారు, వట్టి వట్టోళ్ళ మీద జైల్లో పెడతా ఉన్నారు. సాక్షాత్తు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధి, ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యే, అధికార పార్టీ సంబంధించినటువంటి నాయకుడు ఇవాళ భూ కబ్జాకు పాల్పడితే మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరో ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజానీకానికి చెప్పాలి. ఉమ్మడి జిల్లా ప్రజానీకానికి బేషరతుగా మీరు క్షమాపణ చెప్పి వెంటనే క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గారు మనోహర్ రెడ్డి గారు ఈ అంపుడు తమ్ముడు ఇద్దరు కలిసి బొంపేలు గుట్టకేసరి పెడతారు, కోట్ల రూపాయల బండ్ అమ్ముకుంటారు, దాని మీద ఎంక్వైరీ ఉండదు. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 ఉన్నాయి, కానీ ఇక్కడ పెద్దపల్లి పట్టణంలో వ్యాపారస్తులు బతకదు, పేదోళ్ళు బతకదు, రియల్ ఎస్టేట్ చేసుకొని అక్కడో ఇక్కడో వడ్డీలో తీసుకొచ్చుకొని ఇలా పెద్దపల్లి జిల్లా అయిందని చెప్పి పెద్దపల్లి జిల్లాను అన్ని రంగాల డెవలప్ చేసి భూములు కొని, భూములు అమ్ముకొని, ఇండ్లు కట్టి, ఇండ్లు అమ్ముకునేటువంటి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన వాళ్ళ పుట్ట కొడతాడు. కానీ ఈయన మాత్రం రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం దొంగతనంగా ఇవాళను ఆక్యుపై చేసుకుంటాం, దొంగతనంగా ఆక్యుపై చేసుకుని ఇవాళ వాటిని కబ్జా చేసి ఇవాళ 100,000 కోట్ల రూపాయలు ఇవాళ కబ్జా చేస్తా ఉన్నాం. ఇంత జరుగుతూ ఉంటే, ఇంత నడుతూ ఉంటే మరి ఏ రోజైనా ఇక్కడ ఎంపీ కానీ, మరి జిల్లాకు ప్రాతినిధ్యం వహించేటువంటి కొప్పునీశ్వర్ కానీ, ఈటల రాజేందర్ గారు కానీ, మరి ఇదే ఉమ్మడి కర్మారెడ్డి జిల్లా కేటీఆర్ కానీ, మీరు గంగుల కమలాకర్ కానీ, మీరు 4 మంత్రులు ఉన్నారు. గంగుల కమలాకర్ గారు అడుగుతున్నా, నీ నియోజకవర్గంలో వస్తుంది బొమ్మకర్, నీ నియోజకవర్గంలో వస్తుంది రాగికుంట, మరి ఆ స్థలాన్ని వాళ్ళు ఒక ఎమ్మెల్యే ఆక్రమించుకుంటే మీరు ఆయన మీద చట్టరీత్యా కేసు ఎందుకు పెడతారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ ఏదైతే సంబంధిత కలెక్టర్ శశంక గారు కరీంనగర్ కలెక్టర్ను మీ సందర్భంగా అభినందిస్తా ఉన్నాం.
ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఒక ఒక అధికారి అలా ఒక ఒక నీతి నిజాయితీతోనే ఇవాళ వివరించి మరి ఏదైతే భూ కబ్జాను బయటకు ఇస్తా ఉన్నారో వారికి ప్రభుత్వం సహకరించాలి, ప్రతిపక్షాలు సహకరించాలి, అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఇలా ఇంత ఇలా దగ్గర దగ్గర కోట్ల రూపాయల భూమిది. మరి అదే కాకుండా పెద్ద పిల్లలు కూడా ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ కూడా తర్వాత కూడా ఇది ఇంతటితో అయిపోలే. ప్రభుత్వం దాసరు మనోహరెడ్డి ఎమ్మెల్యే కుమారుడు ప్రశాంత్ రెడ్డి మీద ఇద్దరి మీద క్రిమినల్ కేసు పెట్టి చట్టరీత్యా మీరు ఏదైతే చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ మీ వెన్నంటి ఉంటది. విజయ రమణారావు మాజీ ఎమ్మెల్యే అనేటువంటి మీ వెన్నంటి ఉంటాడు. మీ మీద కేసు అయ్యేదాకా న్యాయపరంగా పోరాటం చేద్దాం, న్యాయపరంగా పోరాటం చేద్దాం. న్యాయపరంగా పోరాటం చేయడం కాకుండా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేము నీతి నిజాయితీతోని మీ మీద చట్టరీత్యా చర్య తీసుకునే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి వెను వెంటనే ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.